మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఏదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకంగా జైభీమం తెలుపుతా ఉన్నాను. మేము ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా తుని నుంచి రావడం చాలా లేట్ అయిపోయింది. మరి మంచి సభ్యత్వం మేము మిస్ అయినందుకు కొద్దిగా బాధగా ఉంది. మరి అందరం మంచి దెబ్బతెబ్బగా మాట్లాడే వాళ్ళం అన్నమాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూస్తే ఎక్కడ చూసినా అక్క చెల్లెమ్మల మీద రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన పక్కన ఉన్నాడా లేకపోతే దళితుల పక్కన ఉన్నాడా తెలుసుకోవాలి మనం అందరూ ఒకసారి. ఈరోజు కాకినాడలో అనంతబాబు ఎమ్మెల్సీ ఒక దళితుడిని డ్రైవర్ ని అతి కిరాతకంగా నడు రోడ్లలో నరికేసి డోర్ డెలివరీ చేయించిన రోజులు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అలాంటి వాడికి మన దళితులు కూడా ఆ అనంతబాబు గారికి అలాంటి మూర్ఖుడికి మన దళితులు కూడా 100 కోట్లు పెట్టి జై అనంతబాబు అని పరుగుతా ఉన్నారు. సిగ్గు లేకుండా మనకి ఇన్ని మనపై ఇన్ని దాడులు జరుగుతుంటే మనకి కాస్త సిగ్గు ఉందని కూడా తెలియపరుస్తుందని ఈ సమయంగా మనం అందరం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని గట్టి దెంపాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకంగా కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి కుర్చీ నుంచి దెంపగలుగుతాం. లేకపోతే ఎవడు ఎవరితోలాగా అటు చూసుకుంటే మన పాటలు రాబోయే రోజుల్లో ఇలాగా జరుగుతాయి. గుర్తించుకోండి. జై భీమ్ అందరికీ.